హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే నేను మెసిందుని వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యాషన్ ఫ్యాషన్ మెస్సిందు ఇవాంటి వీడియోలో ఎంతో రుచికరంగా ఉండే బెండకాయ రోడ్ చట్నీని చాలా తేలిగ్గా అన్ని ఇంట్లో నిగ్రహింగ్తోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం రెసిపీ ప్రిపరేషన్ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ పచ్చిసెనగపప్పు వేసుకున్నాను అలాగే రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకున్నాను ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి ఈ ఫైవ్ ఇంగ్రీడియంట్స్ని కేవలం లో హీట్లోనే పప్పులు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి హై హీట్లో పెడితే పప్పులు మాడిపోతే దాన్ని దృష్టిలో పెట్టుకోండి సో లో హీట్లోనే పప్పులు క్రిస్పీగా ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై అయిపోయింది అని అనుకున్న వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పొట్టుతో సహా ఉన్నటువంటి వెల్లుల్లి రెబ్బలు ఒక ఆరేడు వేసుకోవాలి అలాగే మీరు తినే ఘాటుకు సరిపడా ఎండుమిర్చి అనేది వేసుకోవాలి ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను చట్నీ ప్రిపేర్ చేయడానికి పచ్చిమిర్చిని యూస్ చేయట్లేదు సో ఘాటు అంతా కూడా ఎండుమిర్చి నుంచే బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక వన్ బై ఎయిత్ టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను మెంతులు వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది మీకు నచ్చకపోతే స్కిప్ ఆఫ్ చేసేయచ్చు ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుని కంప్లీట్గా చల్లారిపోయే వరకు వెయిట్ చేయాలి ఈ రెసిపీ ప్రిపరేషన్లో నేను సుమారుగా నాలుగు వందల గ్రాముల వరకు బెండకాయలని శుభ్రంగా కడిగి తడ ఆరపెట్టుకుని ఇలా మీడియం సైజు ముక్కలలాగా కట్ చేసుకున్నాను సో ప్యాన్లో ఎక్స్ట్రా ఆయిల్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం వేసిన స్పైసెస్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకొంచెం ఆయిల్ అనేది ఉంటుంది ఆ ఆయిలే ఈ బెండకాయ ముక్కలు ఫ్రై అవ్వటం కోసం హెల్ప్ అవుతుంది సో బెండకాయ ముక్కల్ని ప్యాన్లో వేసిన తర్వాత టూ టు త్రీ మినిట్స్ పాటు హై హీట్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి తర్వాత రెండు మీడియం సైజ్ టొమాటోస్ని రఫ్గా చాప్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి అలాగే ఒక చిన్న చింతపండు పీస్ని కూడా పెట్టుకోవాలి టొమాటోస్లో పులుపు ఉన్నప్పటికీ కూడా చింతపండు వేస్తేనే ఆ ట్యాంగినెస్ అనేది పర్ఫెక్ట్గా ఈ రెసిపీకి బ్యాలెన్స్ అవుతుంది సో ఈ వెజిటేబుల్స్ని కేవలం లో హీట్లోనే మూత పెట్టి కుక్ చేసుకోండి సో మన బెండకాయలకి తడి లేకుండా తుడుచుకోవటం వల్ల మనకి జుగర్ అనేది ఈ చట్నీకి అస్సలు ఉండదు తర్వాత ఇందులోకి ఒక ఆరేడు కొత్తిమీర ఆకులని కాడలతో సహా వేసేసుకున్నాను ఇది కంప్లీట్లీ ఆప్షనల్ సో వెజిటబుల్స్ కంప్లీట్గా సాఫ్ట్గా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని కంప్లీట్గా రూమ్ టెంపరేచర్ వచ్చే వరకు ఆరబెట్టుకోవాలి ఈలోపు మనకి స్టార్టింగ్లో గ్రైండ్ చేసుకున్న పోపు ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చల్లారిపోయి ఉంటాయి వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని కోర్స్ పౌడర్ లాగా గ్రైండింగ్ చేసుకోవాలి తర్వాత ఇప్పుడు కుక్ చేసుకున్న వెజిటేబుల్స్ కూడా చల్లారిపోయిన తర్వాత వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసి వాటర్ అనేది అస్సలు యూజ్ చేయకుండా పల్స్ అనేది ఆపి ఆపి ఇస్తూ గ్రైండ్ చేసుకుంటే మనకి రోట్లో చట్నీ ఏ టెక్స్చర్లో అయితే ఉంటుందో అదే టెక్స్చర్తో చట్నీ అనేది రెడీ అయిపోతుంది ఈ చట్నీని యాజ్ ఇట్ ఈస్ ఇలాగే సర్వ్ చేసేయచ్చు లేదు మీరు కావాలి అనుకుంటే మరొకసారి పోపు అనేది పెట్టుకుని దీనిలో కలుపుకుని సర్వ్ చేసుకోవచ్చు నేనైతే పోపు అనేది పెట్టలేదు ఇది కంప్లీట్లీ ఆప్షనల్ సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చాలా చాలా రుచికరంగా ఉంటుంది రెసిపీని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని వీడియో లింక్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేసి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి బెండకాయలు యూస్ చేసి ప్రిపేర్ చేసిన కొన్ని రెసిపీస్ ఆల్రెడీ ఛానల్లో ఉన్నాయి ఆ రెసిపీస్ తలు కలింగ్ స్పై ఐ కార్స్లో చివరి రెండు స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో